ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. కీర్తన గ్రంథము 77:11. దేవుడు చేసిన కార్యములను, గతకాలం చేసిన ఆశ్చర్య కార్యములను ఆసాపు గారు మనసుకు తెచ్చుకుంటున్నారంట. అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, వాటిని ధ్యానించుకుంటున్నాడంట. ధ్యానించడం అంటే ఏంటి? మనసులో ముద్రించుకోవడమే. నువ్వు ధ్యానించిన విషయాన్ని గురించి నిద్రమత్తులో ఉన్నప్పుడు అడిగినా చెప్పగలగాలి. ఆసాపు దేవుడు తన కొరకు చేసిన ప్రతి కార్యాన్ని ఎప్పుడు అడిగినా చెప్పగలడు. నువ్వు చెప్పగలవా? మరి నీకు ఊహ తెలిసిన నాట నుండి ఎన్నో అపాయాల నుండి దేవుడు నిన్ను తప్పించి ఉంటాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా వాటిని అనుకూలపరుస్తూ నీకు తోడుగా ఉండి ఉంటాడు. ఇలా ఎన్నో దేవుని ద్వారా అనేకమైనవి పొందుకున్నాం. ఏమైనా గుర్తున్నాయా? ఆశాపు వలె కృతజ్ఞత కలిగి ఉందాం. చేయబడిన కార్యాలను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుందాం. వీలైతే ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.